సినీ నటుడు వైసీపీ నాయకుడు అలీకి మరోసారి మొండి చేయి చూపించారా? అదిగో పదవి ఇదిగో పదవి అంటూ ఊరింపులతోనే సరిపెడుతున్నారా? స్వయంగా ముఖ్యమంత్రి పదవిస్తానని హామీ ఇచ్చినా అది ఎందుకు అమలు కావటం లేదు? అలీ ఆశలు నెరవేరేదెప్పుడు? జగన్ రాజ్యసభ సీట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్న అలీకి నిరాశ తప్పలేదు. కొన్నాళ్ల క్రితం సినీ నటుడు అలీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి తీపి కబురు అందబోతోంది, అదేంటో వాళ్లే చెబితే బాగుంటుందంటూ ఉప్పొంగిపోయి చెప్పారు అలీ. సీఎం గారు ఆవిష్కరించి కాల్ రావడం, నన్ను రమ్మంటాం పిలిచారు. అండ్ అలాగే అతి త్వరలో పార్టీ ఆఫీస్ నుంచే అనౌన్స్మెంట్ ఉంటుంది, అది ఏముంటుంది అనేది నాకు ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ ఫార్మాలిటీ కోసం నన్ను పిలిపించారు, కలిశాను, మాట్లాడాను, ఒక నవ్వు నవ్వారు. అండ్ అతి త్వరలో మళ్ళీ అండ్ ఐ మీన్ విత్ ఇన్ 2 వీక్స్లో సో అది పార్టీ ఆఫీస్ నుంచే అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పట్లోనే రాజ్యసభ సీట్ ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా నలుగురు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో మైనారిటీ కోటాలో అలీకి తప్పకుండా ఒక సీట్ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా కనీసం అభ్యర్థుల ఎంపిక పరిశీలన జాబితాలో కూడా అలీ పేరు కనిపించలేదు. ఏదైతే వారు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ మీద కట్టుబడి ఉంటారు, మాట ఇచ్చారంటే తప్పరు. అంటే మాట అంటే ఎట్లాంటి మాట ఇచ్చారు అని మీరు అనుకోవచ్చు, ఒక కమిట్మెంట్. పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడైన అలీ జనసేనాని కాదని 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశారు. సార్ అది ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. సో ఎందుకంటే నా స్నేహితుడు ఆయన, డెఫినెట్గా నేను ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను డెఫినెట్గా. అండ్ అలాగే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అందరు తెలిసిన వాళ్ళే. సో ఓకే, జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. అంతకుముందు అలీ తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, టీడీపీ నుంచి కూడా ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. వైసీపీ కూడా టికెట్ ఇవ్వలేదు, కానీ గెలిచాక నామినేటెడ్ పదవి ఏదో ఒకటి ఇస్తారని వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఈ 3 ఏళ్లలో ఏ నామినేటెడ్ పదవి భర్తీ జరిగినా అలీ పేరు వినిపించేది. ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని ఒకసారి, మంత్రి పదవి ఇస్తారని మరోసారి ప్రచారం జరిగింది. ఇప్పుడు రాజ్యసభ సీటు వ్యవహారంలోనూ ఇదే జరిగింది. అయితే చివరకు నిరాశే మిగిలింది. ఒక రకంగా అలీకి సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారనే చెప్పాలి. ఇండస్ట్రీ టికెట్ల వివాదం వచ్చినప్పుడు కూడా అలీని పక్కన పెట్టుకునే సీఎం చిరంజీవి ఇతర ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి పిలుపు లేకపోయినా పార్టీ నుంచి ప్రాధాన్యత ఇచ్చి మరీ అలీని ప్రత్యేకంగా పిలిపించారు. ఈ సమావేశంలోనే అలీకి వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యత అటు ఇండస్ట్రీకి ఇటు పార్టీ నేతలకు అర్థమైంది. చిరంజీవి సహా ఇతర ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళిపోయిన తర్వాత సీఎం జగన్ అలీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో తనకు పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా అలీ చెప్పారు. అప్పటి నుంచి పదే పదే నామినేటెడ్ పోస్టుల ఎంపికలో అలీ పేరు వినిపిస్తుంది. అయితే ప్రతిసారి అలీ పేరు తెరపైకి రావటం, తుది జాబితాలో ఆయన పేరు కనిపించకపోవటం షరామామూలుగా మారిపోయింది. ఇప్పటికైనా సినీ నటుడు అలీకి మంచి పదవి దక్కాలని సుమన్ టీవీ తరపున కోరుకుందాం.